హాయ్ ఈరోజు వంకాయ ఎండిన పుట్టగొడుగు కూర సో డ్రైడ్ మష్రూమ్స్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది సో నేను ఎవ్రీ సమ్మర్లోని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్ దొరుకుతాయి షిటాకే మష్రూమ్స్ ఇంకా బటన్ మష్రూమ్స్ చె చెస్నట్ మష్రూమ్స్ ఇంకా ఆయిస్టర్ మష్రూమ్స్ ఆయిస్టర్ మష్రూమ్స్ అయితే చాలా ఈజీగా ఎండిపోతాయి అన్నమాట సో ఇవన్నీ చేసి నేను దాచిపెట్టుకుంటాను సో ఈ డ్రైడ్ మష్రూమ్ డిఫరెంట్ వెరైటీస్తో చేసుకోవచ్చు నేను లాస్ట్ టైం మామిడికాయ డ్రైడ్ మష్రూమ్ పులుపుతో కూడా చాలా మంచి కాంబినేషన్ అన్నమాట ఈరోజు నేను వంకాయ డ్రైడ్ మష్రూమ్ చేస్తున్నాను సో ఇలా లాస్ట్ టైం చేసి పెట్టుకున్న ఇవి బటన్ మష్రూమ్స్ ఈ బటన్ మష్రూమ్స్ని తీసుకొని మనం వాడే ముందు ఒకసారి కడగాలి జస్ట్ ఎక్కువ కడగనవసరం జస్ట్ కొంచెం వాటర్ వేసి కడిగేసి ఒక్కసారి కడిగితే చాలు ఆ తర్వాత వామ్ వాటర్ వేసి ఒక గంట సేపు నాననివ్వాలి అంటే మనం కూర ఒక గంట తర్వాత వండుతామంటే ఒక గంట ముందు తీసుకొని నానపెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి చాలా సన్ డ్రై అయ్యాయి కదా ఎండిపోయాయి సో కొంచెం సాఫ్ట్గా అవ్వటానికి మనం వేడి నీటిలో నానపెట్టాలి ఒక గంట ముందు అలాగే ఈ కూరకి నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఎలాంటి వంకాయలైనా తీసుకోవచ్చు గ్రీన్వి రౌండ్వి పొడుగువి సో నాకు ఇవి దొరికాయి కాబట్టి ఇవి తీసుకున్నాను వీటిని కూడా చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసినది అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేయించుకోవాలి ఈ కూరని ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో మనం గరం మసాలా సామాన్లు ఇవన్నీ వేస్తే ఈ మనకి మష్రూమ్ యొక్క ఫ్లేవర్ బయటికి రాదు సో ఈ డ్రైడ్ మష్రూమ్స్కి ఒక యునిక్ ఫ్లేవర్ ఉంటుంది అది సింపుల్గా చేసుకుని డైలీ మనం కూర వండుకుంటాం కదా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది సో కరివేపాకు రెబ్బలు కూడా వేగిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ వంకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి సో డ్రైడ్ మష్రూమ్ ఎలా తయారు చేసుకోవాలంటే మష్రూమ్స్ని తెచ్చి వాటర్ వేసి కడగకూడదు ఓన్లీ ఒక పొడి గుడ్డ కానీ లేకపోతే ఒక టిష్యూ పేపర్తో కానీ నెక్ నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత ఎండలో ఎండ పెట్టాలి మొత్తం తేమ అంతా పోయినంత వరకు డ్రై అయిపోవాలి ఆ తర్వాత బాగా ఎండిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు ఎండిన తర్వాత మనం ఒక డబ్బాలో వేసుకొని చక్కగా దాసుకోవచ్చు సమ్మర్లో చేసుకుంటే మనం చక్కగా వింటర్లో యూస్ చేసుకోవచ్చు డ్రైడ్ మష్రూమ్స్ సో ఇప్పుడు వంకాయలు వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి అలాగే మనం మష్రూమ్స్ని నానపెట్టుకున్నాం కదా ఈ ఒకసారి మష్రూమ్స్ని తీసి పిండేసి వాటర్ని పాడేయకుండా ఉంచుకోవాలి మష్రూమ్స్ని ఒక మష్రూమ్ని రెండు ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా అలాగే వాటర్ని కూడా పడేయకుండా దాన్ని సెపరేట్గా ఉంచాలి మనం తర్వాత ఈ వాటర్ని కూరలో వాడేస్తాం సో పది నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ కూడా వేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాం సో డ్రైడ్ మష్రూమ్స్ చేసుకోవడానికి అందరికీ వీలు కాదు కదా సో అందరికీ ఎండ సరిగ్గా తగలదు ఆ ప్రొవిజన్ లేకపోవచ్చు మనకి ఏషియన్ షాప్స్ ఇక్కడైతే ఏషియన్ షాప్స్లోని డ్రైడ్ మష్రూమ్ దొరుకుతుంది మనం అలా అయినా కొనుక్కోవచ్చు ఓపిక ఉంటే సమ్మర్లో ఇది చేసి పెట్టుకోవచ్చు కానీ ఎవరికైతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు ఇలా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు వేగిన తర్వాత మనం కారం అలాగే కూర కారం పొడి ఇందులో కారం పొడి వేయట్లేదు కూర కారం పొడి వేస్తున్నాను ఈ కూర కారం పొడి రెండు విధాలుగా చేసింది నా ఛానల్లో ఉంది అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కారం పొడితో పాటుగానే మనం టొమాటో కూడా వేసుకోవాలి రెండు టొమాటోలు వేసుకోవచ్చు మా అమ్మాయి ఏరుతుంది కాబట్టి టొమాటోలు నేను పెద్ద ముక్కలుగా వేసాను ఆ ప్రాబ్లం లేకపోతే ఒక రెండు టొమాటోలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు అలానే ఇందులో మనం టొమాటోని పేస్ట్గా వేసుకుంటే బాగోదు సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం మష్రూమ్ వాటర్ కూడా వేసుకొని కావాలంటే ఇంకొంచెం వాటర్ అలాగే ఉప్పు చూసుకొని వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిస్తే కూర రెడీ అయిపోయినట్టే నాకు ఉప్పు కొంచెం పడుతుంది సో ఉప్పు కూడా వేసి అలాగే కొంచెం వాటర్ మనకి ఉడికేటప్పటికి ఇది కొంచెం ఇంకుతుంది కదా అందుకే కొంచెం వాటర్ కూడా వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది పులుపు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది సో మష్రూమ్ ఫ్రెష్ మష్రూమ్తో కూడా వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సో పది నిమిషాలు పోయిన తర్వాత వంకాయని కొంచెం ఈ గరిటితోనే కొంచెం మెదిపితే మనకు కొంచెం తిక్కుగా వస్తుంది అంతే టేస్టీ అయిన కూర రెడీ ఇది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్